మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంలో నవాహినిక దీక్షతో 11 రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. తర్వాత యాగశాల యందు చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికారులు జరిపించబడ్డాయి. అనంతరం లోక కళ్యాణం కోసం జపాలు పారాయణాలు చేయబడ్డాయి. అనంతరం మండపారాధనలు, పంచావరణాచరణలు, శివ పంచాక్షరి, నిత్యాహవనాలు, రుద్రహోమం, చండీహోమం కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారం జరిపించబడ్డాయి. అదేవిధంగా ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్ర పారాయణాలు, హోమాలు జరిపించారు. అనంతరం స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించారు. రథోత్సవంలో సాంప్రదాయాన్ని అనుసరించి ముందుగా రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి కార్యక్రమాలు జరిపించబడ్డాయి. ఈ రథోత్సవ దర్శనం వలన సర్వ పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతుంది. రథోత్సవాన్ని పురస్కరించుకుని బంతి, చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు, చాందిని, గ్లాడియోలస్, కార్నియా, ఆస్టర్స్ మొదలైన 11 రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించడం జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు షోడశోపాచార పూజలు నిర్వహించారు.